गुड मॉर्निंग स्टूडेंट्स मन वीडियो लो जीवक्रियल्लो समन्वय गुरिंची कोई मुख्यमैना अंशालनु क्वेश्चन्स फॉर्मेट मनं डिस्कस चेयबोतुन्नाम। सो क्लास 10 बायोलॉजी लोनी मिगिलिन चाप्टर्स लो कूडा इंपॉर्टेंट टॉपिक्स नी मनं क्वेश्चन्स फॉर्मेट लो डिस्कस चेसाम वाटि आंसर्स नी कूडा। सो आ लिंक्स मीकु कावालंटे डिस्क्रिप्शन लो उन्न लिंक नी क्लिक चेसि प्रीवियस चाप्टर्स अन्नी मीरु चूडोच्चु। सो अलागे इक्कड प्रस्तुतं चाप्टर जीवक्रियल्लो समन्वयं దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ని మనం డిస్కస్ చేస్తున్నాం। సో ప్రైమరీగా ఈ చాప్టర్ లో మెయిన్ థీమ్ అనేది ఏంటి అంటే కోఆర్డినేషన్ ఎలా జరుగుతుంది లైఫ్ ప్రాసెసెస్ లో। సో మనం కోఆర్డినేషన్ అనే లెసన్ ని మనం కంట్రోల్ కోఆర్డినేషన్ లో మన నాడీ వ్యవస్థ ఎలాగా మిగిలిన భాగాలను నియంత్రిస్తుంది అనేది మనం తెలుసుకున్నాం। సో ఈ నియంత్రణ అనేది ఇక్కడ వాలంటరీ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మన కంట్రోల్ లో మన విల్లో జరిగే ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో ఇలాంటి నియంత్రిత చర్యల్ని మన నాడీ వ్యవస్థ చేస్తుందని మనకు తెలుసు। బట్ జీవక్రియలు అంటే అంతర్గతంగా శరీరం లోపల జరిగేటటువంటి అనేక రసాయనిక చర్యలు ఏవైతే ఉంటాయో ఈ రసాయనిక చర్యలు అలాగే ఆ ఒక జీవక్రియ అనేది జరిగేటప్పుడు దాంట్లో జరిగే మార్పులకు కావాల్సిన పదార్థాల సరఫరా గాని ఆ మార్పుని సూపర్వైజ్ చేయడం గాని ఆ ప్రాపర్ గా జరిగేలాగా చూడడం గాని నియంత్రించడం గాని ఇదంతా కూడా ఆటోమేటిక్ గా లోపల జరుగుతూ ఉంటుంది। सो ఇది ఎలా జరుగుతుంది వీటిని ఎవరు కోఆర్డినేట్ చేస్తారు అవి ఎలా కోఆర్డినేట్ అవుతాయి అనే అంశాలు ఈ పార్టిక్యులర్ చాప్టర్ లో డిస్కస్ చేయడం జరిగింది। ముఖ్యంగా జీర్ణ వ్యవస్థను జీర్ణ వ్యవస్థలో జరిగే జీర్ణక్రియ యొక్క సమన్వయం ఎలా జరుగుతుంది అనే దాన్ని అంటే డైజెస్టివ్ సిస్టం అనే దాని ఎగ్జాంపుల్ తీసుకొని సో ఈ ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ అనేది కంప్లీట్ అవడానికి అందులో ఎలా కోఆర్డినేషన్ జరుగుతుంది అనే విషయాన్ని సమన్వయం ఎలా జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనకి explain చేశారు right। so let us begin the first question। మన కడుపు నిండినప్పుడు ఆకలి తీరినప్పుడు ఉత్పత్తి అయ్యే హార్మోన్ సో ఆకలి అనేది ఎలా నియంత్రించబడుతుంది సో ఇక్కడ రసాయనిక నియంత్రణ కెమికల్ కోఆర్డినేషన్ జరుగుతుంది। మనం మన ఆలోచనతో మన ఆకలిని కంట్రోల్ చేయలేం అదే విధంగా మన ఆకలి తీరిన తర్వాత కూడా మనం మన ఆలోచనతో మన నాడీ వ్యవస్థ సహాయంతో ఇంకా ఎక్కువ ఆహారం తీసుకోలేం। ఇవి రెండు కూడా మనకి ఆకలి వేయటం తినగానే ఆకలి తీరిపోవడం ఇవి రెండు కూడా ఎలా జరుగుతున్నాయి ఒక కెమికల్ కోఆర్డినేటర్ ద్వారా జరుగుతున్నాయి అంటే ఒక హార్మోన్ ద్వారా జరుగుతున్నాయి। ఆకలి వేయడానికి ఒక హార్మోను ఆకలి తీరడానికి ఒక హార్మోన్ మన కడుపు ఖాళీగా ఉన్నప్పుడు అధిక మొత్తంలో యాసిడ్ ఉత్పత్తి అవుతుంది దాంతో పాటు ఒక ప్రత్యేకమైన హార్మోన్ విడుదల అవుతుంది ఈ హార్మోన్ ఆకలిని కలిగిస్తుంది హంగర్ క్రేవింగ్స్ ఓకే। సో ఆకలి మంటలు ఆకలి నొప్పులు అంట హంగర్ క్రేవింగ్స్ ఇవి ఏర్పడడానికి ఒక హార్మోన్ కారణం ఏ హార్మోన్ కారణం అవుతుంది గ్రెలిన్ అనే హార్మోన్ కారణం అవుతుంది। సో గ్రెలిన్ ఇస్ ద హార్మోన్ దట్ ఇండ్యూస్ హంగర్ మనకి ఆకలి పుట్టించేటటువంటి హార్మోన్। సో ఫుడ్ తీసుకున్న తర్వాత కొంత మొత్తంలో మన ఆహారం తీసుకున్న తర్వాత మనకి ఇంకొక హార్మోన్ ఉత్పత్తి అయ్యి అది సాటియేటెడ్ ఫీలింగ్ అంటే కడుపు నిండినటువంటి భావనను ఉత్పత్తి చేస్తుంది ఈ హార్మోన్ లెప్టిన్ వాట్ ఇస్ దట్ హార్మోన్ లెప్టిన్। సో మన కడుపు నిండినప్పుడు ఆకలి తీరినప్పుడు ఉత్పత్తి అయ్యే హార్మోన్ లెప్టిన్। సో ఈ లెప్టిన్ ఉత్పత్తి అవడం వల్ల కడుపు నిండినప్పుడు లెప్టిన్ ఉత్పత్తి అవుతుంది దాంతో మనకి సాటియేటెడ్ ఫీలింగ్ అనేది కలుగుతుంది ఆ కడుపు నిండింది ఇంకా తిన అవసరం లేదని చెప్పి। సో ఇలాంటి లెప్టిన్ ప్రొడక్షన్ గనుక సరిగా లేదనుకోండి అటువంటి వాళ్ళు వాళ్ళ ఆకలిని తెలుసుకోలేరు ఆకలి తీరిందా లేదా అనే విషయాన్ని ఆకలి తీరినా కూడా ఇంకా తినే ఉద్దేశంతోనే ఉంటారు। సో అది లెప్టిన్ యొక్క విధి ఆకలి తీరిన తర్వాత మనకి ఆకలి తీరిందనే భావన కలిగించడం లెప్టిన్ యొక్క విధి। సో నెక్స్ట్ క్వశ్చన్ ఆహార వాహికలో వెలుపలి పొరలో ఎలాంటి కండరాలు ఉంటాయి మన ఆహార వాహిక ఏదైతే ఉందో ఫుడ్ పైప్ ఈసోఫేగస్ ఆహార వాహిక లేదా ఫుడ్ పైప్ లేదా ఈసోఫేగస్। సో ఈసోఫేగస్ ద్వారా ఏం జరుగుతుంది ఆహారం నోటి నుంచి జీర్ణాశయానికి చేరుకుంటుంది మౌత్ టు స్టమక్। సో ఫుడ్ ఇలా చేరుకోవడానికి ఈ పైప్లో ఫుడ్ అనేది కిందకి జరగాలి। సో ఫుడ్ ఎలా జరుగుతుంది ఏదో భూమి ఆకర్షణ శక్తి ఆధారంగా కింద పడదు ఏదైనా మీరు ఒక పెద్ద పైప్లో ఒక రాయి వేస్తే ఆ పైప్లోంచి ఆ రాయి కింద పడిపోతుంది భూమి ఆకర్షణ శక్తి వల్ల మనం ఫుడ్ తిన్నప్పుడు అది అలా పడదు మన గొట్టంలోంచి అలా జారి పడదు లోపలికి విసిరినట్టుగా పడదు మరి ఎలా వెళ్తుంది మన ఆహార వాహిక అంటే ఈసోఫేగస్ ఏదైతే ఉందో ఇందులో కొన్ని రకాలైనటువంటి మూమెంట్స్ ఉంటాయి అక్కడ ఉండే మజిల్స్ సో ఆ మూమెంట్స్ వల్ల అది కిందకి జరుగుతుంది రైట్।
సో దీని మనకి లెసన్ లో మనకు ఒక ఎక్స్‌పెరిమెంట్ తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మనం ఒక బంగాళదుంపని తీసుకున్నాం సో బంగాళదుంపని తీసుకొని ఒక పాత సైకిల్ ట్యూబ్ తీసుకున్నాం సైకిల్ ట్యూబ్ లో బంగాళదుంపని ఇచ్చాం ఇచ్చినప్పుడు అది ఏమవుతుంది దాంట్లో కరెక్ట్ గా ఫిట్ అవుతుంది దాన్ని మనం చేతితో ఇలా తోస్తూ ఉంటే దుంప అనేది ముందుకు ఇలా కదులుతూ ఉంటుంది సో దుంప కదులుతున్నప్పుడు కదిలే చోట ఉబ్బెత్తుగా ఉంటుంది మిగిలిన చోట సన్నగా ఉంటుంది అలాగే ఆ దుంపకి మనం ఆయిల్ నూనె రాసి మళ్ళీ దాన్ని మనం ఆ ట్యూబ్ లో ఇచ్చాం అనుకోండి అప్పుడు అది జారుతున్నట్టుగా వేగంగా కదులుతుంది అప్పుడు ట్యూబ్ యొక్క షేప్ ఎలా ఉంటుంది మనకి దుంప ఉన్న చోట అది ఎక్స్‌పాండ్ అయ్యి ఉంటుంది దుంపకి ముందు భాగంలో అది కాంట్రాక్ట్ అయ్యి సన్నగా ఉంటుంది అలా ఇన్ ద సేమ్ వే అదే విధంగా ఇక్కడ మనకి ఫుడ్ కూడా మన ఈసోఫేగస్ లో వెళ్ళడం జరుగుతుంది మనం ఇంకొక ఎక్స్‌పెరిమెంట్ లో కూడా ఇంకొకలా కూడా డెమోన్స్ట్రేట్ చేయొచ్చు ఒక సాక్స్ తీసుకొని దాంట్లో ఒక చిన్న బాల్ ఇచ్చాం అనుకోండి ఒక టెన్నిస్ బాల్ సైజ్ బాల్ ఇచ్చాం అనుకోండి ఆ సాక్స్ లో బాల్ ని మనం మూవ్ చేస్తున్నప్పుడు మనం చూస్తే ఆ సాక్స్ యొక్క ఫైబర్స్ దాంట్లో ఉండే థ్రెడ్స్ మనకి ఎక్స్‌పాండ్ అవుతున్నట్టు కనబడతాయి సాక్స్ లో మనం చూసాం అనుకోండి నిలువు దారాలు ఉంటాయి అడ్డ దారాలు ఉంటాయి అలాగే సేమ్ ఇన్ ద సేమ్ వే మన ఈసోఫేగస్ లో చూస్తే బయట ఒక పొర లోపల ఒక పొర ఉంది బయట పొరలో ఒక రకమైన కండరాలు ఉన్నాయి మజిల్స్ లోపల పొరలో ఇంకొక రకమైన కండరాలు ఉన్నాయి సో ఇవి ఎక్స్‌పాండ్ అండ్ కాంట్రాక్ట్ అవడం వల్ల ఫుడ్ అనేది అంటే ఈ ఫుడ్ మనం మింగేటప్పుడు దాన్ని ఏ ఫామ్ అని చెప్తాం బోలస్ అని చెప్తాం అంటే బాగా మెత్తగా నమలబడిన ఫుడ్ ఇది ఒక ముద్దలా ఏర్పడి ఇది ఆ మజిల్స్ యొక్క స్పెషల్ కాంట్రాక్షన్ వల్ల కిందకు వెళ్తుంది క్వశ్చన్ ఏంటి ఆహార వాహికలో వెలుపల పొరలో ఎలాంటి కండరాలు ఉన్నాయి సో ఔటర్ లేయర్లో ఎలాంటి మజిల్స్ ఉన్నాయి సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏం లేవు కానీ బేసికల్గా మనకి ఇక్కడ ఒక ఐడియా కోసం రెండు ఆప్షన్స్ మన ఇక్కడికి ఇక్కడ మజిల్స్ అనేవి టూ టైప్స్లో ఉంటాయి స్తంభాకార కండరాలు వలయాకార కండరాలు సో ఇప్పుడు స్తంభాకార కండరాలు బయట పొరలో ఉన్నాయా లోపల పొరలో ఉన్నాయా మొదటి పొరలో అంటే బయట వెలుపలి పొరలో ఏమున్నాయంటే స్తంభాకార కండరాలు ఉన్నాయి లాంగిట్యూడినల్ మజిల్స్ ఉన్నాయి లోపల సర్క్యులర్ మజిల్స్ ఉన్నాయి రెండో దాంట్లో ఓకే సో ఇప్పుడు మనకి ఫుడ్ ఎలా మూవ్ అవుతుందో చూద్దాం స్తంభాకార కండరాల సంకోచం వలన ఈ స్తంభాకార కండరాలు అంటే ఇలా నిలువుగా పొడుగ్గా ఉండేవి ఇలా సంకోచిస్తాయి ఇలా సంకోచిస్తున్నాయి కదా సంకోచించినప్పుడు ఆ ఫుడ్ అనేది ఎదరికి మూవ్ అవుతుంది దాని ప్లేస్ నుంచి సో అది వెనక్కి వెళ్ళిపోకుండా లోపల పొరలో ఉండేటటువంటి వలయాకార కండరాల దగ్గరికి ఇలాగా కాన్స్ట్రిక్ట్ అవుతాయి చుట్టుకోవడం వల్ల ఫుడ్ని ముందుకు తొయ్యడం జరుగుతుంది సో ఈ కండరాల సంకోచం అనేది ఒక పాయింట్లో స్టార్ట్ అయ్యి అలా కిందకి ఎలా ఎక్స్పాండ్ అవుతూ ఫుడ్ని కిందకి తోసుకుంటూ వెళ్తుంది ఇది మనకు ఒక తరంగంలా కనబడుతుంది జస్ట్ లైక్ ఏ వేవ్ ఇలా తరంగాల్లాగా ఏర్పడిన చలనానికి ఒక ప్రత్యేక పేరు ఉంది స్పెషల్ నేమ్తో మనం పిలుస్తాం అదేంటంటే పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ఈ తరంగాల్లాంటి ప్రత్యేక చలనాలని మనం పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అంటాం సో ఈసోఫేగస్లో ఫుడ్ అనేది పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ద్వారా మూవ్ అవుతుంది మౌత్ టు స్టమక్ నోటి నుండి జీర్ణాశయాలు సో ఇక్కడ ప్రశ్నకు సమాధానం వెలుపలి పొరలో స్తంభాకార కండరాలు ఉన్నాయి లోపల పొరలో వలయాకార కండరాలు ఉన్నాయి లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ జీర్ణాశయానికి ఆంత్రమూలానికి మధ్యలో ఉండే కండరం జీర్ణాశయానికి ఆంత్రమూలానికి మధ్యలో ఉండే కండరం జీర్ణాశయంలో ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది కంప్లీట్గా డైజెస్ట్ కాదు పార్షియల్గా డైజెస్ట్ అవుతుంది సో ఇలా పార్షియల్గా డైజెస్ట్ అయిపోయిన ఫుడ్ మెత్తగా చేయబడుతుంది దీన్ని మనం ఖైమ్ అని చెప్తాం ఈ ఖైమ్ అనేది కొద్ది కొద్దిగా కొంచెం కొంచెంగా చిన్న ప్రేగులోకి వెళ్తుంది చిన్న ప్రేగు మొదటి భాగాన్ని ఫస్ట్ పార్ట్ని మనం ఏం చెప్తున్నాం ఆంత్రమూలము డియోడినమ్ అంటే స్టమక్లో డైజెస్ట్ అయిన ఫుడ్ కొద్ది కొద్దిగా ఆంత్రమూలంలోకి వెళ్తుంది కొద్ది కొద్దిగా వెళ్తుంది అంటే ఎవరో దాన్ని నియంత్రిస్తున్నారు కాబట్టి కొద్ది కొద్దిగా వెళ్తుంది సో ఎవరా నియంత్రించేది నియంత్రించడానికి ఒక ప్రత్యేకమైన కండరం ఉంది ఇది స్టమక్లో జీర్ణాశయంలో ఉన్న ఫుడ్ ఆంత్రమూలం డియోడినంలోకి కొంచెం కొంచెంగా వెళ్ళేలా చేస్తుంది ఏది ఈ కండరం సో దాని పేరేమిటి దట్ ఈస్ ద క్వశ్చన్ దాని పేరు సంవరిణి కండరం ఇంగ్లీష్లో పైలారిక్ స్ఫింక్టర్ ఈ సంవరిణి కండరం అనేది ఆహారం కొద్ది కొద్దిగా జీర్ణాశయం కొద్ది కొద్దిగా జీర్ణాశయం నుండి ఆంత్రబలంలోకి చిన్న ప్రేగు మొదటి భాగంలోకి వెళ్ళేలాగా చేస్తుంది ఎందుకని కొద్ది కొద్దిగా వెళ్ళాలి ఎందుకనంటే చిన్నప్రేగులో ఫుడ్ డైజెస్ట్ అవ్వాలంటే లివర్ నుంచి ప్యాంక్రియాస్ నుంచి వచ్చే సెక్రీషన్స్ అన్ని ఫుడ్తో బాగా కలవాలి సో కొద్ది కొద్దిగా వెళ్ళేటప్పుడు వాటితో ఈ జ్యూసెస్ అన్నీ ప్రాపర్గా మిక్స్ అవుతాయి తద్వారా చిన్నప్రేగులో
జీర్ణక్రియ అనేది సంపూర్ణంగా జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఆన్సర్ వచ్చి సంవరిణి కండరం పైలోరిక్ స్ఫింక్టర్. లెట్ అస్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. జీర్ణక్రియలో చిన్న ప్రేగులోకి స్రవించబడే హార్మోన్లు డైజెస్టివ్ సిస్టంలో డైజెషన్ ప్రాసెస్లో స్మాల్ ఇంటెస్టైన్లోకి సెక్రీట్ చేయబడే హార్మోన్స్, మనకు డైజెషన్కి ఎంజైమ్స్ కావాలని మనకు తెలుసు, మరి హార్మోన్స్తో పనే ఉంది, హార్మోన్ల యొక్క పని ఉంది. హార్మోన్ అనేది ఏ వ్యవస్థలో ఒక భాగం, నియంత్రణ వ్యవస్థలో ఒక భాగం. సో ఈ హార్మోన్ల పని ఏంటంటే ఎంజైమ్లను ఉత్పత్తి చేయాలి. చిన్నప్రేగు గోడలు ఎంజైమ్ను ఉత్పత్తి చేయాలి. చిన్నప్రేగు గోడలు ఎంజైమ్ను ఉత్పత్తి చేయాలంటే అవి ప్రేరేపించబడాలి. ఎవరు ప్రేరేపిస్తారు? హార్మోన్లు ప్రేరేపిస్తాయి. ఏ హార్మోన్లు ఉత్పత్తి అవుతున్నాయి ఇక్కడ చూద్దాం. సెక్రిటిన్, కొల్సిస్టోకైనిన్. సెక్రిటిన్, కొల్సిస్టోకైనిన్ అనేటువంటి హార్మోన్లు స్రవించబడతాయి. ఇవి ఈ ప్యాంక్రియాటిక్ సెక్రీషన్స్ ఏవైతే ఉన్నాయో, ప్యాంక్రియాస్ నుంచి వచ్చేటటువంటి స్రావాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నియంత్రిస్తాయి, వాటిని కంట్రోల్ చేస్తాయి. ఇంకా కాలేయం, చిన్న ప్రేగు గోడలు ఇవి ఎంజైమ్స్ని ఉత్పత్తి చేసేలాగా ప్రేరేపిస్తాయి. సో వాట్ ఆర్ ద హార్మోన్స్ సెక్రీటెడ్ హియర్? సెక్రిటిన్, కొల్సిస్టోకైనిన్. చిన్న ప్రేగు గోడలలోని వేళ్ల వంటి నిర్మాణాలను ఏమంటారు? చిన్న ప్రేగు గోడల్లో వేళ్ల వంటి నిర్మాణాలు ఉన్నాయి, వాటిని ఏమంటారు? సో చిన్నప్రేగు గోడల్లో అసలు వేళ్ల వంటి నిర్మాణాలు ఎందుకు ఉన్నాయి? చిన్నప్రేగు గోడలు సాఫీగా సమాంతరంగా ఉండొచ్చు కదా, వేళ్ల లాంటి నిర్మాణాలు ఉండవలసిన అవసరం ఏముంది? చిన్నప్రేగులో జరిగేటటువంటి ముఖ్యమైన విధి ఏంటంటే చిన్నప్రేగు ఆహారాన్ని పూర్తిగా డైజెస్ట్ చేయడం, కంప్లీట్ డైజెషన్, సంపూర్ణ జీర్ణక్రియ. అలాగే జీర్ణక్రియ అయిపోయిన తర్వాత చాలా న్యూట్రియంట్స్ ఉన్నాయి, బోలెడు న్యూట్రియంట్స్ ఉన్నాయి మనం తిన్న ఆహారంలో. ఈ న్యూట్రియంట్స్ అంటే పోషకాలు, ఇవన్నీ శోషణ చేసుకోబడాలి. సో శోషణ చేసుకోబడాలి అని అంటే ఏమవుతుంది, అక్కడ ఎక్కువ ప్లేస్ కావాలి. కానీ చిన్నప్రేగు చాలా, దాని వ్యాసార్థం చాలా తక్కువగా ఉంటుంది. సో ఆహారం అలా పాస్ అవుతూ వెళ్ళిపోతూ ఉందనుకోండి, ముందుకి అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా జరగదు, రైట్? సో అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా జరగదు. మనకి చాలా తక్కువ ప్లేస్ ఉందనుకోండి, మనం కొన్ని కొన్ని టెంపుల్స్లో అది చూస్తుంటాం, టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా తక్కువ ప్లేస్ ఉంది, ఎక్కువ మంది భక్తులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా వెళ్ళాలి. అలా నిలువుగా ఒకటే లైన్ ఏర్పాటు చేసుకుంటూ వెళ్తే చాలా ప్లేస్ కావాలి. అంత ప్లేస్ లేనప్పుడు ఏం చేస్తారు? లూప్ చేస్తూ ఆ లైన్ని ఫోల్డ్ చేస్తూ పెడతారు, మలుపు తిప్పుతూ ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి పెడతారు. అలాగే మన జీర్ణాశయంలో, మన చిన్న ప్రేగులో అంత స్పేస్ లేదు ఈ న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేయడానికి. అందుగురించి స్ట్రైట్గా కాకుండా కొన్ని వేళ్ల లాంటి నిర్మాణాలు ఉంటాయి, ఇలా పైకి కిందకి పైకి కిందకి. ఈ వేళ్ల లాంటి నిర్మాణాలు ఉండడం వల్ల సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది, అంటే శోషణ జరిగేటటువంటి స్థలం ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది సర్ఫేస్. దాంతో ఎక్కువ పోషకాలు శోషణ జరిగే అవకాశం ఉంటుంది ఈ వేళ్ల లాంటి నిర్మాణాల వల్ల. సో దిస్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఇన్ ద వాల్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్, ది ఎయిడ్ ఫర్ మోర్ అబ్జార్ప్షన్. పోషకాలు బాగా శోషణ చేసుకోబడతాయి. సో మరి ఈ వేళ్ల లాంటి నిర్మాణాలను ఏమంటున్నారు? దట్ ఈస్ ద క్వశ్చన్. దే ఆర్ కాల్డ్ యాజ్ విల్లై, ఆంత్ర చోషకాలు, ఆంత్ర చోషకాలు. సో వీటి ఇంపార్టెన్స్ ఏంటో మనం చెప్పుకున్నాం. ఏంటంటే వైశాల్యం పెంచుతాయి, చిన్నప్రేగులో శోషణ జరిగేటటువంటి వైశాల్యాన్ని పెంచుతాయి ఈ చిన్న ఈ ఆంత్ర చోషకాలు. కనుక లేకపోతే ఈ పోషకాలన్నీ సరిగ్గా అబ్జర్వ్ అవ్వకుండా ఎక్స్క్రీట్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మైక్రోవిల్లై ఆర్ ఆంత్ర చోషకాలు. నౌ లెట్ అస్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. మన దంతాల అమరిక నిష్పత్తి 3:2:1:2 అయితే దీంట్లో ఒకటి దేన్ని సూచిస్తుంది? సో మన దంతాల అమరిక నిష్పత్తి 3:2:1:2 ఏంటి నెంబరు? మన నోట్లో ఉండేటటువంటి పళ్ళ సంఖ్య. సో మనం కౌంట్ చేయొచ్చు 3, 2, 1, 2. సో టోటల్ ఎంత అవుతుంది? 5+3, 8. సో మన నోట్లో పళ్ళు ఎలా ఉన్నాయి? మన అప్పర్జ పైదవడ తీసుకున్నాం అనుకోండి, పైదవడిని 2 సగాలుగా తీసుకున్నాం, ఎడమవైపు కుడివైపు. సో పైదవడలో ఎడమవైపు 8 పళ్ళు,
కుడి వైపు 8 పళ్ళు క్రింది దవడలో ఎడమ వైపు 8 పళ్ళు కుడి వైపు 8 పళ్ళు సో మొత్తానికి 32 పళ్ళు మనం ఇక్కడ కౌంట్ చేస్తున్నాం ఇందులో ఈ ఫార్ములా 3:2:1:2 ఉంది సో ఇది ఒక్కొక్క నంబర్ ఒక్కొక్క టైప్ ఆఫ్ టీత్ ని రిప్రజెంట్ చేస్తుంది 3 అనేది ఏ టైప్ ఆఫ్ టీత్ ని రిప్రజెంట్ చేస్తుంది 3 అనేది చర్వణకాలు మొలార్స్ ని రిప్రజెంట్ చేస్తుంది ఈ చర్వణకాలు దేనికి ఉపయోగపడతాయి ఆహారాన్ని మెత్తగా రుబ్బడానికి బాగా నమలడానికి చర్వణకాలు ఉపయోగపడతాయి తర్వాత నంబర్ 2 అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అగ్ర చర్వణకాలు సో ఇవి గట్టిగా ఉన్న వాటిని మనం కొరకడానికి కొన్ని కొన్ని ఎదరపళ్ళతో కొరకలేం మెత్తగా ఉండే వాటిని ఎదరపళ్ళతో కొరుకుతాం మెత్తగా ఉండే ఫ్రూట్స్ గాని బ్రెడ్ గాని ఇటువంటి వాటిని గట్టిగా ఉండే నట్స్ ఇవన్నీ మనం ఎక్కడ కొరుకుతాం మనం అగ్ర చర్వణకాలు వీటితో కొరకడానికి గట్టిగా ఉండేవి కొరకడానికి నమలడానికి వాడతాం తర్వాత నెంబర్ 1 దేని సూచిస్తుంది అది క్వశ్చన్ 1 అనేది రదనికలు కెనైన్స్ రదనికలు అనేవి ఆహారాన్ని చీల్చడానికి ఉపయోగపడతాయి మనం చూస్తే ఈ మాంసాహార జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పొదునైన రదనికలు పొడవైన రదనికలు ఉంటాయి సింహం గాని పులి గాని తోడేలు గాని ఇంకా కుక్కలు వీటిలో కూడా మనం చూస్తే వాటి రదనికలు చాలా బలంగా పొడవుగా పొదునుగా ఉంటాయి ఎందుకంటే దాని పర్పస్ ఆహారాన్ని చీల్చడం సో చీల్చేటటువంటి ఆహారాన్ని తినే జంతువులకు రదనికలు ప్రత్యేకంగా అభివృద్ధి చెంది ఉంటాయి సో మనలో అంతగా అభివృద్ధి చెంది ఉండవు రదనికలు ఉంటాయి మిగిలిన పళ్ళతో సమానంగా ఉంటాయి అవి పెద్దగా ముందుకు లేదా పొడుగ్గా కానీ ఉండడం అనేది ఉండదు అది రదనికలు సో 1 అనేది రదనికలను సూచిస్తుంది ఇక 2 అనేది దేని సూచిస్తుంది దాంట్లో 2 అనేది కుంతకాలు అంటే ఇన్సైజర్స్ ఇన్సైజర్స్ అనేవి ఏదైనా ఫుడ్ మనం తినేటప్పుడు కొరకడానికి మెత్తగా ఉండే ఫుడ్ను కొరకడానికి ఉపయోగపడే ముందు పళ్ళల్లో ఇన్సైజర్స్ ఉంటాయి సో ఇది మన డెంటల్ ఫార్ములా లెట్ అస్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆహారం గురించి ఆలోచన రాగానే మన నోట్లో నీరు ఊరుతుందని ప్రయోగపూర్వకంగా నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు సో ఆహారం గురించి మనకి ఆహారం కనపడినప్పుడు నోట్లో నీళ్లు ఊరుతాయి అలాగే ఆహారానికి సంబంధించిన ఏమైనా పిక్చర్స్ చూసినప్పుడు నోట్లో నీళ్లు ఊరుతాయి అలాగే డైలీ ఒక టైంకి మనం ఫుడ్ తినేటప్పుడు ఆ టైం అయ్యింది అని మనకు తెలియగానే నోట్లో నీళ్లు ఊరుతాయి సో ఇవన్నీ సమన్వయం జరుగుతుంది జీర్ణ వ్యవస్థలో నీళ్లు ఊరడం అంటే నీళ్ళు అంటే లాలాజలం లాలాజలం అనేది ఒక జీర్ణ రసం అంటే జీర్ణ వ్యవస్థ సిద్ధపడిపోతుంది దానికి ఆహారం వస్తుంది జీర్ణం చేయాలి అనే విషయానికి సో ఇలా జరుగుతుంది మామూలుగా మనం ఫుడ్ని చూసిన తర్వాత ఆ ఫుడ్ యొక్క స్మెల్ చూసిన తర్వాత మనకి లాలాజలం రావడం అనేది నార్మల్ జస్ట్ ఆ థాట్తో కూడా మనకి లాలాజలం వస్తుంది ఇలాగ ఈ విషయం మీద కుక్కలతో ప్రయోగం చేశాడు ఒక శాస్త్రవేత్త సో ఎవరు అతను ఆయన ఎవరు అనేది మీరు ఆ సమాధానాన్ని కనిపెట్టి రాయండి ఆ శాస్త్రవేత్త పేరు సో ఆయన కుక్కలతో ప్రయోగం చేసి వాటికి ఒక పర్టికులర్ టైంలో ఫుడ్ ఇచ్చి ఆ ఫుడ్ ఇచ్చేటప్పుడు ఒక బెల్ రింగ్ చేసేవాడు సో ఆ పర్టికులర్ టైంలో ఫుడ్ ఇవ్వకుండా బెల్ రింగ్ చేస్తే అది బెల్ విని ఫుడ్ వస్తుందనే యాంటిసిపేషన్లో సలైవాని లాలాజలాన్ని ఉత్పత్తి చేయడం జరిగింది ఈ ప్రయోగాలు నిర్వహించిన శాస్త్రవేత్త పేరు ఈజ్ వెరీ పాపులర్ అది మీరు కామెంట్ బాక్స్లో రాయండి సో ఈ పర్టికులర్ చాప్టర్ ఫుల్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఈ ఛానల్లో ఫుల్ లెసన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంది కంప్లీట్గా 1.5 to 2 hours వీడియో ఉంది ఆ వీడియో మీరు చూడండి సో అలాగే మీకు నెక్స్ట్ చాప్టర్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కషన్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి